నేస్తమానేస్తమాను వెకో ఇలై వాళ్ళ తానంటే తోటల మారణా నీకోసం ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీకోసం అద్దాల సీరగట్టి అందాల రేకదొడిగి సంద్రమంతో బొట్టు పెట్టి సెలిమి కాడికెళ్ళాలని అద్దాల సీరగట్టి అందాల రేకదొడిగి సంద్రమంతో బొట్టు పెట్టి సెలిమి కాడికెళ్ళాలని వస్తున్నాను పిలగ వద్దకు నేను పరుగెత్తుకుంటూ పల్లెకొచ్చినాను వస్తున్నాను పిలగ వద్దకు నేను పరుగెత్తుకుంటూ పల్లెకొచ్చినాను చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి పిండి విస్కారమని నీళ్ళకు పోతే రాగి పిండి విస్కారమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా హో నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తీరుకి తారలు మొలిచాయి నేలకై ఓహో ఇంత గొప్ప అందగత్తకేమి. నమస్తే శ్రీనిధి. నమస్తే అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాక. మీరు? చాలా బాగున్నాను. నీ సాంగ్స్ కొన్ని నేను అంటే ఇంతకుముందు నువ్వు వెళ్ళిన పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని నేను చూసాను పర్సనల్గా. సో నిజంగా నీ వాయిస్ చాలా చాలా బాగుంది. సో ఒకసారి నీ కెరియర్ గురించి కానీ లేకపోతే నువ్వు ఎక్కడెక్కడ ట్రై చేసావు, నీ సింగింగ్ కెరియర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక మంచి పాట మాకోసం. నీ కడుపులో బరువు నీ గుండె నీ ఆస నీ ముడుసుకొని పన్నానే తొమ్మిది నెలలు మోసి కడుపు పేగు తెంపి నాకు ప్రాణం పోస్తీవే నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా పసినవ్వు నవ్వి నా గొంతెత్తి ఇచ్చి నా మురిసిపోయి చూస్తీవే మురిసిపోయి చూస్తీవే అమ్మా మురిసిపోయి చూస్తీవే పసినవ్వు నవ్వి నా గొంతెత్తి ఇచ్చి నా మురిసిపోయి చూస్తీవే నీ కళ్ళు గుంజుతున్న పాడమాగమున్న ఆకలి తెచ్చినవే కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా పుట్టిన ఏడాది పోచమ్మకి ముక్కి పండుగ చేసినవే పుట్టిన ఏడాది పోచమ్మకు ముక్కి పండుగ చేసినవే పుట్టిన ఏడాది పోచమ్మకు ముక్కి పండుగ చేసినవే నా చెవులకు కమ్మలు కొడుతుంటే కళ్ళల్లా నీళ్ళు తెచ్చుకున్నవే నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా నన్న నీళ్ళు ఎత్తుకొని గాలిలో ఎగిరిసి ఎంత ప్రేమ చూపినా ఆళ్ళెంత ప్రేమ చూపినా ఆళ్ళు ఎత్తుకొని గాలిలో ఎగిరిసి ఎంత ప్రేమ చూపినా నువ్వెక్కడున్నావని నా కళ్ళు ఎతికే కానా రాకుంటే నా గుండె మోయిడిసే గుండె సప్పుడు నీ కాబారపడి నీ గుండెకు హత్తుకుంటీవే నీ గుండెకు హత్తుకుంటీవే నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా నా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా కన్న తల్లివే కన్న తల్లివే కన్న తల్లివమ్మా. సూపర్ శ్రీనిధి, చాలా చక్కగా పాడావు. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నావు ఈ పాట? ఇది ఒక అంటే ఇది నార్మల్గా యూట్యూబ్లో చూశాను, నచ్చి
నేర్చుకున్నావు. ఓకే, అంటే నేర్చుకోవడానికి రీజన్స్ ఏంటి? మీ మదర్ ఇన్స్పిరేషనా? మమ్మీ. మమ్మీ, ఓకే. అంటే అసలు ఏంటి మమ్మీ, ఎలా మమ్మీతో రిలేషన్ ఏంటి? మమ్మీ నాకు చాలా ఇష్టం. మమ్మ అంటే అంటే చాలా హార్డ్ వర్కర్ మమ్మీ. మమ్మీ ఏంటంటే సిస్టమ్ ఆపరేటర్ హాస్పిటల్లో. అంటే ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు జాబ్లోనే ఉంటారు ఎక్కువ. అసలు మేము నార్మల్గా స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి మమ్మీ రావడము అట్లా. అసలు ఏమైనా హాలిడేస్లో కూడా మమ్మీకి లీవ్ దొరకదు. సో మమ్మ అంటే చాలా అంటే చాలా ఇష్టం. ఏం చేస్తారు మమ్మీ హాస్పిటల్లో? నర్సా? సిస్టమ్ ఆపరేటర్. సిస్టమ్ ఆపరేటర్. సిస్టమ్ ఆపరేటర్ కంటిన్యూస్గా ఇంకా అదే వర్క్ ఉంటూ ఉంటుంది. అంటే చాలా నియర్లీ 13 to 14 ఇయర్స్ నుండి చేస్తున్నారు మమ్మీ. ఓకే. సో అలాగే ఎప్పుడు మా అంటే టైం స్పెండ్ చేస్తారు కానీ హాలిడేస్లో కూడా మమ్మీకి డ్యూటీ ఉండడం బాధ అనిపిస్తుంటుంది. ఓకే, నిన్ను ఈ సింగింగ్ కెరియర్లో ఎవరు బాగా ఎంకరేజ్ చేస్తుంది ఇంట్లో? మమ్మీ, డాడీ ఇద్దరు. డాడీ ఏం చేస్తారు? డాడీ బిజినెస్, అంటే గ్రానైట్. ఓకే, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసావు సింగింగ్ నేర్చుకోవడం? అంటే నేర్చుకోవడం అంటే నేను నా ఫస్ట్ స్టాండర్డ్ నుండి పాడేదాన్ని. అంటే నా ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్లో నార్మల్గా స్కూల్ ఏమైనా ప్రోగ్రామ్స్ లైక్ అంటే రిపబ్లిక్ డే ఇలా ఉన్నప్పుడు పాడుతూ ఉండేదాన్ని. సో నేను నా థర్డ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నా సీనియర్ శ్రీలేఖ అక్క అని, తను 10th స్టాండర్డ్ అప్పుడు, నా వాయిస్ అక్కేకి ఎలా తెలిసిందో నాకు కూడా తెలీదు. అక్కే నాకు సెపరేట్గా ఒక నేస్తమ సాంగ్ తీసుకొచ్చి ఇచ్చింది అప్పుడు నేను థర్డ్లో ఉన్నప్పుడు. సో నేను నా 3rd స్టాండర్డ్ అప్పుడు నేను నా ఫస్ట్ నేస్తమ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. అప్పుడు నా వాయిస్ అందరూ అంటే నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని, అప్పటి నుండి నేను చిన్న చిన్న కాంపిటీషన్స్కి వెళ్ళడము అలా స్టార్ట్ అయింది. అసలు నాకు నా వాయిస్ ఉంది అని తెలియడం కూడా అక్కే వల్లనే. ఓకే, సో థ్యాంక్స్ గివింగ్ కంపల్సరీ ఇవ్వాలి కదా. మరి అట్లాంటప్పుడు నేస్తమ సాంగ్ తను నీకు ఇచ్చింది. ఆ సాంగ్ గుర్తుంది అట్లీస్ట్ ఒక 2-3 లైన్స్ తనకి థ్యాంక్స్ గివింగ్ ఇస్తూ ఆ సాంగ్ పాడు. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాళ్ళతాలంటే తోటల మారణాని కోసం, ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనాని కోసం, నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఉండిపోనానే తోడులాగా. కొంచెమే గుర్తుంది, అది చాలా డేస్ బ్యాక్ పాడాను అంతే. సో అది నా ఫస్ట్ సాంగ్. సాంగ్ మొత్తం పాడేవా స్టేజ్ మీద? అప్పుడు నా 3rd స్టాండర్డ్ ఉన్నప్పుడు అక్కయ్య వచ్చిన సాంగ్ ఇచ్చిన క్లాస్ జరుగుతుంటా కూడా నన్ను పిలిచి నాకు నేర్పించి పాడిచ్చారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది అక్క? ఇప్పుడు అక్కయ్య స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయింది జాబ్. మేబీ ఇప్పుడు ఎక్కడున్నా ఇది చూస్తే మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతుందేమో కదా. ఓకే, మరి ఇంత మంచి వాయిస్ ఉంది కదా, ఎక్కడ చాలా షోస్ అవుతున్నాయి సింగింగ్కి, కాంపిటీషన్స్ ఉంటూ ఉంటాయి, ఎక్కడ అటెండ్ అవ్వలేదా? అంటే నేను నా 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు బోల్ బేబీ బోల్ ఆడిషన్స్ జరిగాయి ఇక్కడే. బోల్ బేబీ బోల్ అక్కడికి వెళ్ళాను అప్పుడు. అంటే ఆడిషన్స్లో ఏంటంటే ఒక గ్రీన్ ఇంకా ఒక రెడ్ బ్యాండ్స్ అని ఉండే. అంటే మనం సెలెక్ట్ అయ్యి మనకి అంటే మన వాయిస్ నచ్చితే కనుక వాళ్ళు మనకి గ్రీన్ బ్యాండ్ ఇచ్చి సెలెక్ట్ చేస్తారు. సో గ్రీన్ బ్యాండ్ వచ్చిందంటే మనం డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి ఇంకా షో చేసుకోవచ్చు అనమాట, అలా చెప్పారు మాకు. నాకు గ్రీన్ బ్యాండ్ వచ్చింది. నేను 2 సాంగ్స్ పాడాను, మెలోడీ ఇంకా ఫోక్ 2 పాడాను. అప్పుడు నాకు గ్రీన్ బ్యాండ్ ఇచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏంటంటే ఒక 2-3 డేస్లో మళ్ళీ కాల్ చేస్తామని మళ్ళీ కాల్ చేయలేదు. సో అప్పుడు బాధేసింది, అంటే అట్లా పిలవకపోవడం బాధేసింది. గ్రీన్ బ్యాండ్ వచ్చిన వాళ్ళకి పిలుస్తారా? గ్రీన్ బ్యాండ్ ఇంకా రెడ్ బ్యాండ్ ఏంటంటే రెడ్ బ్యాండ్ వాళ్ళకి 50-50 ఛాన్సెస్. అంటే ఒకవేళ ఎవరైనా తక్కువ అనిపిస్తే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి నార్మల్గా ఛాన్స్ లాగా రెడ్ బ్యాండ్. అంటే గ్రీన్ అంటే ఇంకా నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు అంతే, ఆల్మోస్ట్ సెలెక్టెడే గ్రీన్ అంటే. కానీ ఎందుకు పిలవలేదో నాకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా రీజన్ తెలీదు. తెలీదు. మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ట్రై చేయలేదా? అంటే ఇంకా మళ్ళీ చేయలేదు అక్కయ్య. అంటే ఇంట్రెస్ట్ పోయిందా లేకపోతే? అంటే అలా ఏం లేదు, ఇక్కడ కరీంనగర్లో ఆడిషన్స్ అంటే మళ్ళీ ఎప్పుడు జరగలేదు. ఓకే, కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటా. ఇప్పటికి స్టిల్ వెళ్తున్నావా? వెళ్తున్నా. ఓకే సరే, ఇంకొంచెం తెలుసుకునే ముందు ఏదైనా ఫోక్ సాంగ్ మా కోసం. ఓకే, పల్లె సాంగ్ అని నేను ఏ కాంపిటీషన్కి వెళ్ళినా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ఈ సాంగ్తోనే. సో అది పాడతాను. మా పల్లె కన్ని అందాలో రైతన్న కన్ని బంధాలో తొలి సంధ్యా వేళ అలమంద తోడ ఎలమందకు అనుబంధమో ఏనా
సాటుకి పోత విసందా మామయ్యో కమ్మరి కుమ్మరి కొల్వేలో వెలిగి సందా మామయ్యో కాడెట్లాకే హారతి పడత విసందా మామయ్యో వాడా వాడల్లా తోడు నీడల్లా వీధి అరుగునా సాగు సత్రాలు అర్రె వెన్నెల రాత్రుల్లో పల్లెల కోలాటం వెన్నెల రాత్రుల్లో పల్లెల కోలాటం పల్లె నవ్వితే తల్లి వారధికానందం మా పల్లె మా పల్లె మా పల్లె కెన్ని అందలో రైతన్న కెన్ని బంధాలో. చాలా చక్కగా ఉంది. ఎక్కడ ఈ సాంగ్ ఎక్కడ తీసుకున్నావు? ఇది నిన్న 6th స్టాండర్డ్ అనుకుంటా. ఓకే, 6th క్లాస్ లోనే? 3rd క్లాస్ 6th క్లాస్ ఏంటి అసలు ఆ టైంలో అసలు ఏమి కూడా తెలియదు. సో అప్పటి నుంచే 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మాకు నా స్కూల్కి మ్యూజిక్ టీచర్ వచ్చేవారు, లలిత మ్యామ్ అని. ఆ మ్యామ్ ఇచ్చారు ఈ సాంగ్. ఓకే, సంగీతం నేర్చుకున్నావా నువ్వు అయితే? లేదు, సంగీతం ఎక్కడ నేర్చుకోలేదు. కానీ ఆ మ్యామ్ ఏంటంటే నార్మల్గా వచ్చి ఏదైనా అకేషన్ స్కూల్ అకేషన్స్ ఉన్నప్పుడు సాంగ్స్ నేర్పించి వెళ్ళేవాళ్ళు అంతే, మ్యూజిక్ ఏం నేర్పించేవాళ్ళు కాదు. శ్రీనిధి, ఇప్పుడు ఫోక్ అయినా సరే సినిమా పాటలైనా ఏవైనా పాడగలవు కదా, రెండింటిపైన నీకు మక్కువ ఉంది, దాంతోపాటు ప్రాక్టీస్ కూడా చేస్తావు బాగా, అంతేనా? ఓకే, ఇంట్లో ఎప్పుడైనా నాన్నకు కానీ అమ్మకు కానీ కోపం ఉన్నప్పుడు ఇలా పాటలు పాడి టెంప్టే అంటే అట్లేం లేదు. అట్లేం లేదా? అలా ఏం లేదు, కానీ ఇంట్లో కూడా జాలీ జాలీగా పాడుతూ ఉంటాం. నేను పాడుతుంటా, మమ్మీ పాడుతూ ఉంటది, అన్నయ్య పాడుతూ ఉంటాడు. ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? నీతోనే స్టార్ట్ అయిందా ఇది? లేదు లేదు, ఇంట్లో ఎవరు సింగర్స్ లేరు. నీతోనే స్టార్ట్ అయింది. ఓకే, ఈ వాయిస్ ఇదంతా ఇంట్లో ఎవరికన్నా మంచి గుడ్ వాయిస్ ఎవరు అసలు యాక్చువల్గా? అంటే మా పెద్దనాన్న వాళ్ళ కూతురు ఉంది, సో తను కూడా ఇలానే పాడుతుండే అంట, అమ్మ సాంగ్స్ ఆడపిల్లల పైన సాంగ్స్ అప్పుడు ఆ జనరేషన్లో. సో అప్పుడప్పుడు అంటుంటారు అక్కలా పాడుతున్నాను కూడా. మా కోసం ఇంకేదైనా ఒక మంచి పాట. ఓకే, డెవోషనల్ పాట. గజవక్త్రం సూరశ్రేష్ఠం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక అద్రిజనందనాశ్రిత రక్షక అద్రిజనందనాశ్రిత రక్షక అఘ వినాశక లోకనాయక ముజ్జగంబులా తొలి వేలు పువ్వు ముజ్జగంబులా తొలి వేలు పువ్వు ముఖంటి ప్రియ సుతుడవు నీవు ముదముతో నీ పదముల నమ్మితే ముదముతో నీ పదముల నమ్మితే మూషిక వాహనము నిజన వందిత శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీనిధి, నువ్వు పాడుతుంటే ఎంత చక్కగా ఉంది తెలుసా, లైక్ మేము మొబైల్స్లో వింటే ఎలా ఉంటుందో అంత చక్కటి వాయిస్, ఎంత స్పష్టంగా ఉన్నాయో నీ పదాలు కూడా. ఎందుకు మరి నువ్వు అసలు ఇంకా ముందుకు ఎందుకు రాలేకపోయావు, రీజన్స్ ఏంటి అసలు? అంటే ఇంత చక్కటి వాయిస్ ఉంది, ఇంత మెమొరీ పవర్ ఉంది, అంత స్పష్టంగా పలుకుతున్నావు, టంగ్ ట్విస్టర్స్ కూడా ఏమి లేకుండా వెళ్ళిపోతున్నావు, అలా ఓకగా తిప్పేస్తున్నావు పదాలని. అంటే ఏమో అంటే అంత ప్లాన్ లేదు నాకు, అంటే పర్ఫెక్ట్గా ఎలా వెళ్ళాలి ఆ వే తెలియలేదు. వే తెలియలేదు అంటే నార్మల్గా ఇలానే కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటాను అంతే. సో మెయిన్ స్టేజెస్ వరకు వెళ్ళడానికి ఆ వే కానీ ఆ సరైన వ్యక్తులు కానీ నీకు ఇంకా తగలలేదు, అంతేనా? ఈ ఇంటర్వ్యూ ద్వారా అసలు ఏం కోరుకుంటున్నావు మరి నువ్వు? ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు అంటే ఏదైనా ఒక మంచి ఛాన్స్ వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు
ఒక మంచి ఛాన్స్ కాదు, బెస్ట్ ఆపర్చునిటీ నీకు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ వాయిస్ ఏంటంటే డివోషనల్ పాడుతున్నావు, ఫోక్ పాడుతున్నావు, సినిమా పాడుతున్నావు, అసలు అన్నింటినీ చక్కగా పాడేస్తున్నావు. నిజంగా నువ్వు నాకు పంపించినప్పుడు మొబైల్లో విన్నప్పుడు అనిపించింది వాయిస్ బాగుంది తీసుకోవాలి అనుకున్నాను, కానీ క్లియర్గా నీ ఫేస్ ముందు డైరెక్ట్ ఇట్లా ఫేస్ టు ఫేస్ కూర్చొని చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా ఇంత అంత బాగుంది నీ వాయిస్. సో మమ్మీ కానీ డాడీ కానీ అసలు ఏం చెప్తూ ఉంటారు ఇట్లా పాడుతున్నప్పుడు, కానీ వాళ్ళకి అనిపించలేదా అంటే ఇంత చక్కటి వాయిస్ ఉంది మా అమ్మాయికి ఎందుకు ఆపర్చునిటీస్ రాలేదని? అవును, అయితే నేను నార్మల్గా పాడుతున్నప్పుడు మమ్మీ వాళ్ళు అంటారు నేర్పించేద్దాము, నేర్చుకోను కూడా మ్యూజిక్ అని. కానీ ఇంకా కాలేజ్ స్టడీ అయ్యేసరికి ఏమో ఇంకా అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోయా మ్యూజిక్ పైన. ఓకే, చేయకపోతేనే ఇలా ఉంది, చేస్తే అసలు ఇంకెలా ఉండేది కదా. ఓకే, ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అక్క. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయరా? అవును. ఓకే, ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఏంటి గ్రూప్ ఏంటి? సిఈసి. సిఈసి ట్విన్స్ కదా మీరిద్దరు? అవును. నువ్వు అన్నయ్య, ఎంత లక్కీ మమ్మీ అసలు. ఓకే, ఎవరు ముందు పుట్టారు అంటే? ముందంటే మా అన్నయ్య ముందు తీయడం వల్ల అన్నయ్య, లేదంటే నేను అక్కేనా అయి ఉండేదాన్ని. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంటది నన్ను ముందు తీసుంటే అయిపోయేది, నేను అక్కన అయిపోయేదాన్ని. అయ్యో, ఏ సిచ్యుయేషన్ అనిపించేది ఇట్లా రుబాబ్ చేయడానికి? ఎప్పుడైనా వాడు ఏమైనా అంటే అన్న కదా ఎందుకు అట్లా అనడము అని. అంటే సేమ్ డే పుట్టినా కూడా ఏదైనా ఫైట్స్ అయినప్పుడు అట్లా అన్న కదా ఎంత, అంటే ఏదైనా ఫుడ్ విషయంలో కూడా వాడు ఎక్కువ తీసుకున్నాడంటే అర్చేస్తా నాకు కూడా కావాలి అని అప్పుడు అంటుంటది. అన్న కదా కొంచెం ఎక్కువ తింటే ఏంటి అని. నేను ఫస్ట్ వస్తే నేను అక్కన అయిపోయేదాన్ని అని అనిపిస్తుంది. ఓకే, నిజంగా అసలు గ్రేట్. అంటే ట్విన్స్ పుడితే ఇద్దరు అమ్మాయిలు పుట్టడం చూసాం, అలా చూసాం, కానీ అబ్బాయి అమ్మాయి అసలు మమ్మీకి వండర్ ఒకేసారి అయిపోయింది అన్నమాట. ఓకే, దాంతోపాటు మంచి భగవంతుడు మంచి గొంతు కూడా ఇచ్చాడు నీకు. మెలోడీస్ అంటే బాగా ఇష్టం అన్నావు కదా, ఒక్కసారి మెలోడీ సాంగ్. ఓకే, నిన్ను కోరి మూవీ నుండి అడిగా అడిగా సాంగ్ పాడతాను. అడిగా అడిగా యదలోలయనడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరుని తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వేలేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా గుండెలోతుల్లో ఉంది నువ్వేగా నా సగమే నా జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిన్ను చేరగాగి పోరి పయనం అలుపే లేని గమనం. ఎంత బాగుందో ఏం చెప్పడానికి కూడా లేదు, ఇంకా అంత బాగా పాడుతున్నావు. అంటే ఈ మెలోడీస్ ఇది ఎలా నేర్చుకున్నావు మెలోడీస్? ఇవి ఇంట్రెస్ట్ ఎక్కువ? అంతే అక్క, అంటే నార్మల్గా అంతే విని నేర్చుకుంటాను. విని నేర్చుకుంటావు? ఎన్ని డేస్లో నేర్చుకుంటావు ఒక సాంగ్ని? యాక్చువల్గా ఎక్కువ ప్రాక్టీస్ చేయను అక్క, చాలా తక్కువ టైంలో నేర్చేసుకుంటుంటావు. ఓకే, కొత్త కొత్త పాటలు ఏమైనా సరే రాయడం మీద ట్రై చేస్తావా? సాంగ్స్ అక్కడ దాకా వెళ్ళలేదు, ఇదే సరిపోయింది ప్రయాణం మొత్తం. ఇన్స్పిరేషన్ ఏమైనా సింగింగ్ జర్నీలో? అంటే మెలోడీ అంటే సునీత మ్యామ్ ఇన్స్పిరేషన్. మ్యామ్ వాయిస్ అసలు చాలా స్వీట్ ఉంటుంది. అంటే మ్యామ్ని చూస్తున్నప్పుడల్లా అరే అసలు నేను కూడా అలా మంచిగా పాడితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఆ మ్యామ్ చాలా ఇష్టం సునీత. సో సునీత గారు అంటే ఇష్టం అన్నావు కాబట్టి ఆవిడ సాంగ్స్ నుంచి ఏదైనా ఒక పాట మా కోసం. ఓకే, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ లాంచ్ పాడతాను. ఓకే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మిస్తాయని మానేస్తూ ఉన్నా నెలవంకను ఇద్దామనుకున్నా హో నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేటి తారలు మొలిచాయినేనకై ఓహో ఇంత గొప్ప అందగత్తకి మేము.
చాలా చక్కగా ఉంది. ఓకే, స్కూల్స్లో కాలేజెస్లో ఇప్పటికీ ప్రోగ్రామ్స్లో అటెండ్ అవుతూ ఉంటావా? అంటే చాలా కాంపిటీషన్స్కి వెళ్తూ ఉండేదాన్ని. నా ఫస్ట్ కాంపిటీషన్ నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇచ్చాను, ఇక్కడే కరీంనగర్లో రెవెన్యూ గార్డెన్స్లో జరిగింది. అదేంటంటే బతుకమ్మ సాంగ్స్ కాంపిటీషన్ అది. ఓకే, దాంట్లో నాకు ఫస్ట్ వచ్చింది. నా ఫస్ట్ కాంపిటీషన్ అది, దాంట్లో ఫస్ట్ వచ్చింది. అప్పుడు 4K. ఓకే, ఏ సాంగ్ తీసుకున్నావు? చిత్తు చిత్తుల బొమ్మ. ఒకసారి ఆ పాట. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి పిండి నిస్కారమని నీళ్ళకు పోతే, రాగి పిండి నిస్కారమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, వెండి పిండి నిస్కా వెళతీ నీళ్ళకు పోతే, వెండి పిండి నిస్కా వెళతీ నీళ్ళకు పోతే, వెంకటేశుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముందుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముందుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. ఈ సాంగ్, ఈ సాంగ్ పాడేవా? చాలా చాలా బాగుంది. అప్పట్లో ఇది బాగా సెలవు కదా, చాలా ఫేమస్ అనమాట. అప్పుడు నేను నా 6th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు, సో దానికి ఫస్ట్ వస్తే నాకు మేయర్ సార్, మేయర్ చేతుల ద్వారా వెండి విగ్రహం ఇచ్చారు వినాయకుంది. ఫస్ట్ అచీవ్మెంట్ అదేనా? ఫస్ట్ అచీవ్మెంట్ అదే, వెండి విగ్రహం వినాయకుంది. ఆ తర్వాత చాలా కాంపిటీషన్స్ కి వెళ్ళేదాన్ని. అన్నిట్లో ఏదైనా ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేది. తీసుకొని వచ్చేదాన్ని, గిఫ్ట్ లేకుండా ఇంటికి వచ్చేదాన్ని కాదు అయితే. సో అలా కాంపిటీషన్స్కి వెళ్ళేదాని. తర్వాత హైదరాబాద్ లో రీసెంట్ గా నిన్న 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ కి స్టేట్ లెవెల్ వెళ్ళాను. దాంట్లో పల్లె సాంగ్ పాడితే నాకు 3rd వచ్చింది. దాంట్లో హైదరాబాద్ అమ్మాయికి 1st వచ్చింది, 2nd వరంగల్ అమ్మాయికి వచ్చింది, 3rd కరీంనగర్కి వచ్చింది. సో అప్పుడు నాకు 2000 ఇచ్చి ఒక మొమెంటం ఇచ్చారు. సో అది నా మనీ, మనీ రావడం అంటే అదే ఫస్ట్ టైం. అప్పుడే 2000 తీసుకున్నావు. ఫస్ట్ నువ్వు పాట పాడి గెలుచుకునే డబ్బులు 2000. ఏం చేసావు డబ్బులతో? ఆ డబ్బులు అంటే మా అమ్మ ఏమన్నారంటే, నీకు సింగింగ్ ద్వారా వచ్చిన డబ్బులు కాబట్టి వాటిని అలాగే ఉంచుదాము అని. అలానే ఉంచారు ఇప్పటికీ కూడా. ఇప్పటికీ కొన్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఐడియా లేదా? ఐడియా లేదు, కానీ సాంగ్స్ నుండి ఏ డబ్బులు వచ్చినా అవి అంతే పక్కన పెట్టేస్తాను. ఓకే, ఇంతవరకు వాటిని దేనికి వాడట్లేదు అన్నమాట. బయట సాంగ్స్ పాడడానికి, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇవి కాకుండా ప్రైవేట్ గా ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే అట్లా అటెండ్ అవుతావా పోని? అంటే రికార్డింగ్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, ఫోక్ సాంగ్స్ చాలా, వాటిలో పార్టిసిపేట్ చేశాను. అది ఎలా అంటే, మా అత్తయ్య వాళ్ళ కూతురి తెలిసిన అన్నయ్య అనమాట. ఆ అన్నయ్య ఎలా అంటే, ఎప్పటి నుండో ఒక సాంగ్స్ రికార్డ్ చేయాలి, సాంగ్ లిరిక్స్ రాసేది అన్నయ్యనే. లిరిక్స్ రాసి పెట్టుకున్నాడు, కానీ ఎప్పుడు రికార్డింగ్ చేద్దామంటే అన్నయ్య బెంగళూరులో ఉంటారు. సో అన్నయ్య చాలా ఇయర్స్కి 2013-14 రాసుకున్నారు సాంగ్, కానీ మొన్న రీసెంట్ గా నిన్న 10th ఉన్నప్పుడు వచ్చారనమాట. అప్పుడు అక్క ఏంటంటే, అక్క వాళ్ళ క్లాస్మేట్, అత్తయ్య వాళ్ళ కూతురు క్లాస్మేట్ అన్నయ్య. సో అక్క నాకు ఛాన్స్ ఇప్పించింది. ఆ అన్నయ్య ఏంటంటే, అదే ఫస్ట్ సాంగ్ కదా, సో వేరే సింగర్స్ని వెతికి అంతే అలా లేదు కాబట్టి నేను నార్మల్గా వెళ్ళాను చూద్దాము అని. అది నా ఫస్ట్ రికార్డింగ్, అప్పుడే నార్మల్గా వెళ్ళి, అది చిన్న క్లిప్పే, అది వెళ్ళి పాడాను. పాడించాయి ఫస్ట్ నువ్వు రికార్డ్ చేసిన సాంగ్ ఒకసారి మాకోసం. ఓ సిన్న మామ నా మెన బాబ జాడలేడాయే ఎదురు రాడాయే, ఓ సెక్క నోడ నలు దిక్కులన్నీ నీ వైపు దారులై, ఒక తిరుగతో చే నువ్వాడాలే నీడావు పీడ కలలాగా, జరిగేది వివరిస్తే ఆ దైవమే, కదిలొచ్చాలి కాడా కలి అయినా గంజైనా, నేను ఉడుచుకుంటారా నీ తోడు ఉంటారా, ఓ సన్న మామ నా మెన బాబ జాడలేడాయే ఎదురు రావాయే, ఓ సెక్క నోడ నలు దిక్కులన్నీ నీ వైపు దారులై, ఒక తీరుగా తోచే.
ఫోక్ సింగర్స్ ఎవరంటే బాగా ఇష్టం అంటే ఇది కూడా చాలా చక్కగా పాడుతున్నావు నువ్వు. సో అంటే ఎవరిదో ఒకరిది మనం వింటున్నప్పుడు లేకపోతే వాళ్ళు పాడుతున్నప్పుడు గమనిస్తే అర్థమవుతుంటుంది కదా ట్యూన్స్ ఎలా తీసుకోవాలి అనేది. సో ఎవరిని తీసుకుని ఇన్స్పిరేషన్ గా అసలు? అంటే ఇప్పుడు మంగ్లీ గారు అంటే ఇష్టం, అంటే తన వాయిస్ లో వేరియేషన్ బాగుంటుంది, తన సాంగ్స్ ఎక్కువగా వింటుంటావా? తన్ని చూసినప్పుడు అనిపించింది నాకు కూడా ఇలా కూడా పాడితే బాగుంటది, ఫోక్ లో కూడా అసలు ఎంత బాగా పాడుతుంది అలా. ఓకే, ఒకసారి మంగ్లీ గారి పాట ఏదైనా. మంగ్లీ గారు ఫస్ట్ రికార్డ్ చేసిన ఫస్ట్ వీడియో సాంగ్ రేలారే, అవును అది పాడతాను. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. హోరే లారే రే లారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటను నేర్పిన నేల. హో రే నారే రే నారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణములో. వేముల వాడాయాద్రి మా మొక్కుల నిలయం మేడారం బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే పోతన పుట్టిన భూమి ఇది కొమరం భీముల పుడమి సిరులు పండే మా గాని. చాలా చక్కగా ఉంది. అంటే అప్పుడే నేర్చుకున్నావా కొత్తగా వచ్చినప్పుడే? ఓకే, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఈ సాంగ్ కూడా ఇచ్చావా? ఇచ్చానక్క. ఓకే, ఎలా అనిపించేది ఈ పాటలన్నీ పాడుతున్నప్పుడు? ఈ నేర్చుకునే ప్రాసెస్లో ఈ జర్నీలో చాలా మంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రాసెస్లో అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎప్పుడు కాంపిటీషన్స్కి వెళ్ళినా నా సాంగ్ విని మళ్ళీ నన్ను స్పెషల్గా కలిసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే జడ్జెస్ కానీ అక్కడ ఉన్న మ్యూజిక్ నేర్పించే వాళ్ళు కానీ. అంటే నన్ను అడిగి మా దగ్గరికి మ్యూజిక్ నేర్చుకోవడానికి రా అమ్మాయి నువ్వు బాగా పాడుతున్నావు అని అలా కూడా అడిగారు. కానీ ఇంటికి దగ్గరలో లేకపోవడం వల్ల దేనికి అటెండ్ అవ్వలేదు, అవ్వలేకపోయా. ఇంటికి మా ఇంటికి దగ్గరలో ఎక్కడ మ్యూజిక్ నేర్పించే వాళ్ళు లేరు, సో అలా వెళ్ళలేకపోయావు దేనికి. ఓకే, ఆడపిల్ల పైన ఏదైనా ఒక మంచి సాంగ్ పాడతావా? మధుప్రియ గారిది ఫేమస్. ఓకే. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. అష్టంలో ఉట్టెరని ఈ పాటే తీసుకోవడానికి రీజన్స్ ఏంటి శ్రేణిది? అంటే సిచ్యుయేషన్స్ ఏమన్నా చూసావా? అంటే సిచ్యువేషన్స్ అంటే ఏం లేదక్క, అసలు ఆ సాంగ్లో ఉన్న మీనింగ్ సాంగ్లో అంటే బయట అమ్మాయిలు ఎలాగైతే ఫేస్ చేస్తున్నారో ఆ సాంగ్లో కూడా అంత క్లియర్గా ఉంది. సో ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం, అది వింటున్నప్పుడు కూడా అసలు ఎప్పుడు నేను ఇది ఎక్కడ వెళ్ళి పాడినా కూడా అక్కడ అందరూ బాగా పాడుతున్నావు అసలు ఏడుపు వచ్చేసింది అని అలా అనడము, అండ్ అది నాకు ఇష్టమైన సాంగ్ అక్క. ఇంట్లో నువ్వు పాడే పాటల్లో అమ్మకి ఏ పాట అంటే ఎక్కువ ఇష్టం? మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునే పాట ఏది? మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకునే పాట అంటే మాపల్లె సాంగ్ అది. అదే ఆ సాంగ్ మాపల్లె సాంగ్ అని. డాడీ ఇది అడుగుతుంటారు మరి ఎక్కువ? డాడీ కూడా ఎక్కువ ఇలానే ఫోకే పాడు ఫోక్ బాగా వస్తుంది అని అంటుంటారు. ఓకే, నువ్వు రికార్డింగ్ చేసుకున్న కొన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, అవి ఏదైనా ఒక పాట మాకోసం పాడతాను.
అద్దాల సీర గట్టి అని నేను రికార్డ్ చేసిన సాంగ్స్ లో ఒకటి. అద్దాల సీర గట్టి అందాల రైక దొడిగి సంద్రమంగ బొట్టు పెట్టి సెలిమి కాడికెళ్ళాలని, అద్దాల సీర గట్టి అందాల రైక దొడిగి సంద్రమంగ బొట్టు పెట్టి సెలిమి కాడికెళ్ళాలని, వస్తున్నాను ఈ పిల్లల వద్దకు నేను పరుగెత్తుకుంటూ పల్లెకొచ్చినాను, వస్తున్నాను ఐ పిల్లల వద్దకు నేను పరుగెత్తుకుంటూ పల్లెకొచ్చినాను, సిగురించే కొమ్మలు చిత్రంగా ఆడుతుంటే సిలకా గురింకలు చిత్రంగా ఆడుతుంటే, పొలం గట్టు కాడ పోరగాళ్ళంతా కూస్తుంటే అమ్మ లెక్కలంతా గంగ నన్ను చూస్తుంటే, వస్తున్నాను ఐ పిల్లల వద్దకు నేను పరుగెత్తుకుంటూ పల్లెకొచ్చినాను, వస్తున్నాను ఐ పిల్లల వద్దకు నేను పరుగెత్తుకుంటూ పల్లెకొచ్చినాను. ట్యూన్ ఎవరి ఎవరిచ్చారు? నువ్వు నీది నా సొంత ట్యూన్? లేదక్కయ్య, అయితే నేను నా ఫస్ట్ రికార్డింగ్ చేసిన దగ్గర మహేందరిని అన్నయ్య. సో ఆ అన్నయ్య నా వాయిస్ నచ్చి ఈ ఈ సాంగ్ తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ సార్ కి నా నేమ్ చెప్పి ఆ అన్నయ్య నన్ను నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో అలా నేను మళ్ళీ వాట్సాప్ లో వాళ్ళకి ఆడియో పంపించడము, ఓకే అయ్యి మళ్ళీ రికార్డింగ్ వెళ్ళి చేయడము, ట్యూన్ అంతా వాళ్ళదే. ట్యూన్ ఈ మధ్య రికార్డింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ మధ్య నా 10th లో రికార్డింగ్ స్టార్ట్ అయ్యాయి లాక్డౌన్ లో. ఎన్ని సాంగ్స్ పాడావు ఈ లాక్డౌన్ లో? లాక్డౌన్ లో 4-5 పాడాను. 5 సాంగ్స్ పాడావా? 5 సాంగ్స్ రికార్డ్ చేసేసా. ఎంత సంపాదించావు మరి? అంటే నా ఫస్ట్ 3 సాంగ్స్ కి నేను మనీ తీసుకోలేదు, అంటే బిగినింగ్ అని చెప్పేసి ఇవ్వలేదు, మిగతా సాంగ్స్ కి ఇచ్చారు. ఓకే, ఎంత తీసుకున్నావు? 2000 సాంగ్ కి 2000 ఇచ్చారు. సో అలా దాచి పెట్టుకుంటున్నాం అవి, నాలాంటి వాళ్ళే ఈ పాటకి అయిపోయి అన్ని అన్ని అంతే, అన్ని సైడ్ కి పెట్టి ఉంచాం అన్ని. అలా ఏం చేస్తావు అసలు వాటితో? అంటే ఏమో ప్లాన్ లేదు, బట్ ఏంటంటే నేను పాడిన నా వాయిస్ కి వాళ్ళు ఇచ్చిన మనీ కదా అది, సో వాటిని అలా ఉంచాలి అని మమ్మీ ప్లాన్ ఇది. అంటే మమ్మీ అన్నారు వీటిని దేనికి వాడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నీ సాంగ్స్ కి వచ్చిన డబ్బులు నీతోనే నువ్వు అలా పక్కన పెట్టుంచు అని బ్యాంక్ లో వేసేసారు. ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉన్నారు కదా, ఇప్పుడున్న సింగర్స్ లో ఎవరు ఎక్కువ వింటుంటావు శ్రీనిధి? ఇప్పుడు ఫోక్ ఎక్కువ వింటున్నావు. ఓకే, కానీ ఆపర్చునిటీ వస్తే దేన్నైనా పాడగలవు. ఓకే, ఒకవేళ కొత్త ట్యూన్ నీకు ఇచ్చి కొత్త సాంగ్ నీకు ఇస్తే కనుక అది ఎన్ని డేస్ లో నేర్చుకొని వాళ్ళకి ఎగ్జాక్ట్ గా పాడివ్వగలవు? కొత్త ట్యూన్ ఇంకా లిరిక్స్ తో పాటు? లిరిక్స్ తో పాటు వన్ డేలో పాడేస్తావు. ఓకే, పదాల లైన్ తిరగకపోయినా పదాలు అర్థం కాకపోయినా మళ్ళీ అంటే ఎలా నీకు నువ్వే హ్యాండిల్ చేసుకోగలవా దాన్ని? ఓకే, సో ప్రాబ్లం ఏం లేదన్నమాట? లేదు, అయితే మా సర్స్ కూడా అదే అనేవాళ్ళు నాకు. స్కూల్లో ఏ కాంపిటీషన్ వెళ్ళినా సర్స్ సపోర్ట్ ఉండేది, దానికి చాలా థ్యాంక్ఫుల్ ఉండాలి మా టీచర్స్కి, మా ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను చాలా కాంపిటీషన్స్ కట్టుండేవాను. సో సర్స్ కూడా అనేవాళ్ళు, మా ప్రిన్సిపల్ సర్స్, అంటే నీ నువ్వు పాడుతున్నప్పుడు నీ వేరియేషన్స్ ఇంకా నీ పలకడంలో ఉండే స్పష్టత, సో అది బాగుంటుంది నువ్వు నేర్చుకో అని చెప్తూ ఉండేవాళ్ళు ఊరికే, నేర్చుకో సంగీతం. ఓకే, సో ఇంకేదైనా ఒక మంచి పాట మాకోసం? డెఫినెట్లీ నిన్ను కోరి వర్ణం సాంగ్, ఓల్డ్ వర్షన్. ఓకే, నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం, ఉరిగిన వాగల్లే తొలకరి కవితల్లే, తలపులు కదిలేనే చెలిమది విరిసేనే, రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం, ఉడికించే చిలకమ్మ నిన్నూరించే, ఒలికించే అందాలే ఆలాపించే, ముత్యాల బంధాలే నీకందించే, అచ్చట్లు ముచ్చట్లు తానాశించే, మోజల్లో నచిన్నది నీవే తాడు అన్నది, కలలే విందు చేసే నీతో పొందు కోరడి ఉండాలని, నీతోడు చేరిందిడే వేల సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం.
ఇంట్లో అన్న కూడా పాడతాడు అన్నావు కదా, అన్నారచ్చా ఇక్కడ కూడా అన్న అంటున్నారు ఏంటి? సో ఇద్దరు కలిసి పాడుకుంటారా పాటలు ఇంట్లో? పాడుకుంటుంటాం. ఓకే, తనకి ఏ పాట అంటే ఎక్కువ ఇష్టం నువ్వు పాడే పాటల్లో? తనకి సజెస్ట్ చేస్తాడా ఇవి పాడు ఇవి తీసుకో బాగుంటుంది అని? లేదు, అసలు అవేం చెప్పడా? చెప్పడం ఏ, ఎందుకు ఎందుకు శ్రేణి ఇది అంటే ఏమో అంత అడిగి ఇప్పుడు ఎందుకు నాకు ఎందుకు సజెస్ట్ చేయమని? నాకు అంటే సాంగ్స్ గురించి ఎక్కువ ఏం చెప్పాడు, అంటే లైక్ తనకు కూడా వచ్చు, తను బాగా పాడతాడు, ఇద్దరం కలిసి పాడుతుంటాం అన్నమాట. ఇప్పుడు వెన్నెలవే వెన్నెలవే ఇలాంటి సాంగ్స్ ఏవైనా ఉంటే ఇద్దరం కలిసి పాడుతూ ఉంటాం. ఓకే, నాది కూడా బాగానే వస్తుంది, నాది కూడా బాగానే వస్తుంది కదా చిక్కి అని అంటుంటాడు. చిక్కి అని పిలుస్తారా ఇంట్లో? నిత్యం చిక్కి. ఓకే, బ్రదర్ పైన కానీ బ్రదర్ అండ్ సిస్టర్స్ పైన కానీ ఒక సాంగ్ తీసుకోగలవా, పాడగలవా? అన్న నేను కలిసి మా 9th స్టాండర్డ్ అనుకుంటా, 8th స్టాండర్డ్ లో అన్న అంటే మా చైర్మన్ మ్యామ్ ఉండేది. తను ఏంటంటే మేమిద్దరం ట్విన్స్ కదా, ఇంకా మేము స్కూల్ కి హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అనమాట. ఓకే, సో మా ఇద్దరికి అన్న చెల్లెలు అనుబంధం. మా సెలబ్రేషన్స్ రోజు, రాఖీ సెలబ్రేషన్స్ రోజు ఇద్దరం కలిసి పాడాం అన్న చెల్లెలు అనుబంధం సాంగ్. స్పెషల్ సాంగ్ అయితే, స్పెషల్ సాంగ్ అసలు. ఆ రోజు పాడినప్పుడు అసలు అందరూ ఎలా అంటే, ఆ మ్యామ్ వచ్చి మమ్మల్ని స్టేజ్ పైన కూర్చోబెట్టి మాకు రాఖీ కట్టించారు. అంటే ఆ మ్యామ్ పక్క నుండి అవన్నీ చేసినప్పుడు అందరు అన్నారు మీరు ఇద్దరు ఎంత లక్కీ అంటే, ఆ మ్యామ్ అసలు ఎవరితో అలా చేయించలేదు, మీరు అలా మ్యామ్ ద్వారా చేయించుకున్నారు, అసలు చాలా లక్కీ మీరు ఇద్దరు, అండ్ మీరు ఇద్దరు ట్విన్స్ అని అలా అంటుంటారు. సో అన్న కోసం ఈ సాంగ్. ఓకే, అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరి చేతిలో నా హరి విల్లై, గోరింట పండగ మా ఇంట పండగ, అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరి చేతిలో నా హరి విల్లై, గోరింట పండగ మా ఇంట పండగ. వండర్ఫుల్. అసలు అన్నయ్య కోసం పాడిన సాంగ్ చూద్దాం అన్నయ్య ఏమంటాడు తర్వాత. ఓకే, ఇంకా ఏ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు ఇంట్లో ఉన్నప్పుడు? అంటే అంతే అసలు, నేను అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటా అకేషనల్గా. స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఎప్పుడో ఏదో ఒకటి, అంటే అసలు ఏ అకేషన్ జరిగినా నా సాంగ్ లేకుండా అకేషన్ ఉండేది కాదు. సో అలా ఇంకా అకేషన్ బట్టి, ఇప్పుడు రిపబ్లిక్ డేకి దేశభక్తి సాంగ్స్ పాడడము, సంక్రాంతి వస్తే సంక్రాంతికి సంబంధించి అలా పాడుతూ ఉండేదాన్ని. సో స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా పాటలు పాడుతూ ఉండేదని చెప్పావు కదా, నువ్వు లేకుండా నీ పాట లేకుండా ఏ అకేషన్ అవ్వదు అని చెప్పావు. సో దేశభక్తి సాంగ్ ఏదైనా ఒకటి మా కోసం. అంటే నేను చిన్న ఉన్నప్పుడు చాలా నేను పాడితే ఇష్టపడేవారు ఈ సాంగ్. సో అందరికీ తెలిసిన సాంగ్ దేశం మన దేశం తేజం మన సాంగ్ పాడతాం. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండా మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరతమాతకొకటే లేరా, రాజులు అయినా పేదలు అయినా, రాజులు అయినా పేదలు అయినా, భరత మాత సుతులేరా, ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ఏకమోత మందైనేలా, వందే మాతరం అంతా మందరం, వందే మాతరం అంతా మందరం.
శ్రీనిధి, నీ వాయిస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఇట్లా గూస్ బంప్స్ వస్తుంది నువ్వు పాడుతుంటే ఏ సాంగ్ అయినా. సో ఈ సాంగ్ కూడా అంతే విధంగా ప్రజెంట్ చేసావు, అటు ఫోక్ అయినా మెలోడీస్ అయినా లేకపోతే డివోషనల్ పరంగా చూసుకున్నా ఏ సాంగ్ ఇది కాదు ఇది కాదు అన్నట్టు వాట్ నాట్ ప్రతి ఒక్కటి పాడేస్తున్నావు. సో ఫైనల్గా నాన్న గురించి ఏదైనా సాంగ్ ఉందా నీ దగ్గర ఉంటే పాడగలవా? మీ డాడీ అంటే మమ్మీకి డెడికేట్ చేసావు, అన్నకి డెడికేట్ చేసావు, మరి డాడీకి ఏం డెడికేట్ చేస్తావు? వాచ్ అయినా పర్లేదు, ఏమైనా నీ ఇష్టం. తన గురించి ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పచ్చు. డాడీ కూడా ఏంటంటే, అంటే నేను ఎప్పుడు సాంగ్ నా ఫస్ట్ కాంపిటీషన్ కూడా డాడీయే తీసుకెళ్లారు. అప్పుడు డాడీతోనే వెళ్ళాను అనమాట ఫస్ట్ కాంపిటీషన్కి. ఏ సాంగ్ అంటే ఎలా పాడాలి ఏదైనా కూడా, అంటే ఇంట్లో ఉండే సపోర్ట్ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే నన్ను ఎక్కడికైనా పంపించాలన్నా కూడా, అంత దూరం వెళ్ళాలన్నా కూడా, నేను ఫస్ట్ 2-3 times వెళ్ళినప్పుడు పేరెంట్స్ వద్దన్నారు, అంటే వాళ్ళ కార్లోనే వెళ్ళాలి అని అన్నారు. సో అప్పుడు కూడా భయపడకుండా నన్ను వాళ్ళతో పంపించడము, నా పైన హోప్ పెట్టుకొని అంత దూరం అంటే సిరిసిల్ల వరకు వెళ్ళి పాడి వచ్చే అంటే అంత దూరం వెళ్ళాలన్నా కూడా థింక్ చేసి నన్ను పంపించడం. సో అలా చాలా సపోర్ట్, అంటే ఇంట్లో సపోర్ట్ లేనిది అసలు పాడలేం కదా. వాళ్ళ సపోర్ట్తోనే చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను, హైదరాబాద్ వరకు వెళ్ళాను కాంపిటీషన్స్కి. చాలా థ్యాంక్ఫుల్ నేను నా పేరెంట్స్కి. ఓకే, సో ఇంటర్వ్యూ అయిపోయే ముందు ఏదైనా ఒక మంచి ఫోక్ సాంగ్ ఎండ్ చేద్దాం. ఇంకా నీకు నచ్చింది ఏదైనా, నువ్వు విన్నది రీసెంట్ టైమ్స్లో, ఓల్డ్ ఏదైనా పర్లేదు. ఇప్పుడు నేను పాడిన సాంగ్స్లోనే ఇదొకటి, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. అందలాది సింధురుడానమైన బావా, ఆకతాయి మాటలన్నీ తగ్గించుకోవా. అందలాది సింధురుడానమైన బావా, ఆకతాయి మాటలన్నీ తగ్గించుకోవా. అందనాది సింధురుడా నమేన బావా, ఆకతాయి మాటలన్నీ తగ్గించుకోవా. ఓకే, ఇది నువ్వు పాడిన సాంగ్ ఇది. ఓకే, సో మా కోసం ఫైనల్ గా ఒక మంచి పాట. సరస్వతి నమోస్తుతే, త్రిశూల చక్రధారిణి, శ్వేతాంబరాధరే శివే, భృగేంద్ర పీఠ సంస్థితే, సరస్వతి నమోస్తుతే. సురాచితాంద్రి పంకజే నమోస్తుతే, ధగలాప మండితే నమోస్తుతే జగదీశ్వరి, సరస్వతి నమోస్తుతే. గ్రేట్, చాలా బాగుంది. సో ఇంత మంచి వాయిస్, ఇంత మంచి మెలోడీ ఇవన్నీ ఉండి కూడా ఇక్కడే ఉన్నావు, నాకు క్వశ్చన్ మార్కే. బట్ ఇది చూసిన తర్వాత నీకు ఖచ్చితంగా నీకు వే అనేది తెలియలేదు అన్నావు కదా. సో ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నీకు కాల్స్ వస్తాయి, మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నాను. సో నేను ఫైనల్గా నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఉంది. ఫస్ట్లీ మా పేరెంట్స్కి చాలా అంటే చాలా బ్లెస్డ్ నేను. వాళ్ళిద్దరి సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. అంటే చాలా అంటే చాలా సపోర్ట్ వాళ్ళ నుండి. అంటే నేను ఎక్కడికి వెళ్ళాలన్నా మమ్మీ జాబ్ చేస్తూ కూడా నన్ను తీసుకెళ్ళడము తీసుకురావడము, ఎంత స్ట్రగుల్ అవుతున్నా కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. సో ఐ రియలీ థ్యాంక్ మై పేరెంట్స్, చాలా చాలా థ్యాంక్ యూ. తర్వాత మా టీచర్స్కి, సుమన్ టీవీ వారికి చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. తర్వాత నేను స్టూడియోలో అంటే ఎన్ని మిస్టేక్స్ చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా మహేందర్ అన్న, చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఉండడం వల్ల నేను చాలా వరకు నా సాంగ్స్ని క్లియర్గా కంప్లీట్ చేయగలిగాను. ఆ తర్వాత శ్రీలేఖ అక్క, నీ వల్లే నాకు అసలు నా వాయిస్ బాగుంటుందని తెలిసింది కూడా నీ వల్లే. మా ఫ్రెండ్స్, మై పేరెంట్స్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. సో ఆల్ ద బెస్ట్, మంచి కెరియర్లో పీక్లో ఉండాలి, నీ వాయిస్ ఎక్కడికో వెళ్ళాలి. సో ఇక్కడిక్కడే కాకుండా బయట జనాలకు కూడా నీ వాయిస్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.